రెండు తెలుగు రాష్ట్రాల్లోను తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధులు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజమండ్రి నుంచి సత్యమణికి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు, అలాగే ఖమ్మం నుంచి నారాయణమణికి లైవ్ లో అందుబాటులో కనిపిస్తూ ఉన్నారు, కాజా వైజాగ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. ముందుగా గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి అన్నది సత్యతో మాట్లాడి తెలుసుకున్నాం. సత్య, గోదావరి జిల్లాల్లో సిచ్యువేషన్ ప్రస్తుతం ఏ రకంగా కనిపిస్తోంది? ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం నీటి మట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 175 గేట్లను ఎత్తేసి నీటిని కిందకి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరి ఇంకా ఎలాంటి జాగ్రత్త చర్యలు అవసరమని అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో? దీప్తి, ప్రస్తుతం అయితే మాత్రం 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే సిబ్బంది సిద్ధంగా ఉన్నారంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద యథాతథంగా 10.70 అడుగుల వరద నీటి మట్టం చేరుకుంటే దాదాపుగా 300,000 పైచిలకు వరద నీరు ప్రవాహాన్ని సముద్రంలో విడుదల చేశారు అధికారులు. ఒక పక్క ఈదురుగాలతో కూడినటువంటి పెద్ద వర్షం నెలకొంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాలు. ఒక పక్క వర్షం, మరోపక్క గోదారమ్మ ఉరకలతో కోనసీమ లంక గ్రామ ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి ఒకసారి చూడొచ్చు. ఒక పక్క 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం నేపథ్యంలో మరోపక్క అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. కానీ లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే గంటి పెదపూడి ఏదైతే నదీ పాయకు సంబంధించి కొట్టుకుపోయిన నేపథ్యంలో స్కూలుకు వెళ్ళేటువంటి విద్యార్థులంతా కూడా పడవలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. కానీ తాత్కాలికంగా చర్యలు చేపట్టారంటూ కూడా గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎవరికి కూడా లైఫ్ జాకెట్లు కానీ ఎలాంటి ప్రిసెప్షన్ కూడా తీసుకోవట్లేనటువంటి పరిస్థితి లంక గ్రామాల్లో ఉంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సూచనలు చేసినప్పటికీ కింద ఉన్నటువంటి దిగువ స్థాయి అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చేటప్పటికీ లంక గ్రామాలు పూర్తిగా అప్పనపల్లి కానివచ్చు, అప్పనరాముల లంక, అదొక పెదపట్నం, పెదపట్ల లంకతో పాటు రాజోలి దివిలో కూడా వరద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే లోపే అధికార యంత్రాంగం అప్రమత్తవలసి ఉంటుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉరకలేస్తున్నటువంటి గోదావరిని చూడొచ్చు. ఎగువ నుండి ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరంతా కూడా ధవళేశ్వరం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రంపచోడవరంలోని భూపతిపాలెం ముసురుమిల్లి రిజర్వాయర్ వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారికి 326 పైన వాహనాలు అవస్థలు పడుతున్నారు. ఏదైతే ఈ రహదారిపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముంపు ప్రాంతాలకు సంబంధించి ఏజెన్సీ చింతూరు మండలంలో దాదాపుగా 2 నుంచి 4 గ్రామాల వరకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పక్క పెద్ద ఎత్తున వర్షము, మరోపక్క వరద ప్రవాహంతో ఈ గోదారమ్మ జలకలను సంతరించుకుంది. లంక గ్రామ ప్రజలు అప్రమత్తవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక వర్షం తగ్గుముఖం పడితే కనుక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒకవేళ మొదటి ప్రమాద హెచ్చరిక ముందే ఇంకా విరమించుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ వర్షం తగ్గట్లేదు, పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి వర్షం పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో మరింత వరద గోదావరి పొంగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షపు జలాలతో పాటు పొంగి పొరలుతున్నటువంటి రిజర్వాయర్ల వాటర్ అంతా కూడా ఈ గోదావరి గుండానే లంక గ్రామాలకు చేరుకుంటుంది. ఆ లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు కానివచ్చు ఇప్పటికే వేటను అధికారులు నిషేధించారు. మరోపక్క మత్స్యకారులకు సంబంధించి వరద ప్రవాహం ఉన్నప్పటికీ కూడా పులస కోసం వాళ్ళంతా కూడా వేటకు వెళుతున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా, ఎందుకంటే వరద గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువంటే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదంటూ కూడా కొన్ని చోట్ల ఆంక్షలు ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా వేటకు వెళ్తున్న పరిస్థితులు లంక గ్రామాల్లో ఉన్నాయి. మరోపక్క జిల్లా యంత్రాంగం మొత్తం 3 జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ రాత్రికి గోదావరి మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.